నరసాపురం వైసీపీ అభ్యర్థిగా ఎవరూ ఊహించని నేత. నరసాపురంలో తమ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వపక్షంలోనే సైంధవ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయం కోసం వైసీపీ చాలా రోజులుగా ఆలోచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను నరసాపురం లోక్సభ బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ త్వరలో ప్రకటించబోయే 5వ జాబితాలో ఈ మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొట్టు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి తన సీటు పరిస్థితి ఏంటని ఆరా తీశారు. కొట్టును నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని సీఎం జగన్ చాలా కాలంగా భావిస్తున్నట్లు ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా అంటున్నారు. అయితే తన కుమారుడు కొట్టు విశాల్కు తాడేపల్లిగూడెం సీటిస్తే తాను నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని అప్పట్లో కొట్టు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కొట్టును నరసాపురం పంపితే తాడేపల్లిగూడెం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పేరును తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి నాని అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది, ఆయన బలాబలాలేంటని ఆరా తీస్తున్నారు. ఆర్థిక స్థితిగతులపైన వివరాలు తెలుసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి కూడా ఓడిపోయినా ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈలి నాని. మాజీ మంత్రి దివంగత ఈలి ఆంజనేయులు కుమారుడైన నానికి క్లీన్ ఇమేజ్ ఉండడం, ఆ కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంక్ కలిసి వస్తాయనేది వైసీపీ ఆలోచన. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న నాని యాక్టివ్గా లేరు. వైసీపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి వెనుకాడరు.